Al-Qaeda అధినేత అల్-జవహరిని ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఉన్న సమయంలో కాబూల్లోని ఒక సురక్షితమైన అత్యంత సంపన్నులు ఆ దేశంలో ప్రముఖులు అధికారంలో ఉన్నవారు నివసించే కాలనీలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉండగా కుటుంబ సమేతంగా ఉండగా ఆయనను టార్గెట్ చేసి అమెరికా చంపేయగలిగింది. దీన్ని ప్రెసిడెంట్ బైడెన్ స్వయంగా ప్రకటించారు. ఎందుకంటే ఇటీవల అమెరికన్ ఎకానమీలో దెబ్బతినడం, హైపర్ ఇన్ఫ్లేషన్ 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి ధరలు పెరగడంతో బైడెన్ రేటింగ్ బాగా పడిపోయింది. సో దాంతో దీని యొక్క పొలిటికల్ అడ్వాంటేజ్గా కూడా ఉంటుంది అని బైడెనే స్వయంగా ప్రకటించారు. సో ఇక్కడ ఇప్పుడు అందరికీ అనుమానం ఏంటంటే ఎలా చేయగలిగారు? సో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఈ దాడి చేయగలగాలి అంటే మొదలు ఇంటెలిజెన్స్ సమాచారం ఉండాలి, ఖచ్చితంగా అల్-జవహరి అక్కడే ఉండి ఉండాలి అని. తర్వాత అటాక్ చేయగలగాలి, ఆఫ్ఘన్ గగనతలంలోకి వెళ్ళి అటాక్ చేయగలగాలి. దాంతోపాటు ఆ అటాక్ జరిగాక కూడా అతను అల్-జవహర్ అనే రుజువు ధృవీకరించుకోవాలి. ఎందుకంటే ఒకవేళ పొరపాటున అది అల్-జవహరి కాక మరొకరయ్యి ప్రెసిడెంట్ బైడెనే ప్రకటించి ఉండి ఉంటే చాలా తీవ్రమైన దెబ్బ బైడెన్కు తగులుతుంది పొలిటికల్గా. సో అందువల్ల బైడెన్ ప్రకటించాడంటే మామూలుగా కన్ఫర్మేషన్ ఉంటే సాధ్యం కాదు, 110% కన్ఫర్మేషన్ ఉంటేనే జరుగుతుంది. ఈ కన్ఫర్మేషన్ కూడా మరి వెంటనే రావాలి అంటే క్షేత్రస్థాయిలో ఎవరో ఒకరు అత్యున్నత స్థాయిలో అది తాలిబాన్లో ఉన్నవారు ధృవీకరించాలి. సో అందువల్ల ఇదంతా ఎలా జరిగింది అంటే మరి ఎవరి సహకారంతో జరిగింది అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో అమెరికాతో ఏర్పరచుకున్న ఒక రహస్య డీల్లో భాగమే అని ఎకనామిక్ టైమ్స్లో పాకిస్తాన్లో కూడా పనిచేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో సీనియర్ అధికారి అవినాష్ మోహన్ అనే అతను ఒక విశ్లేషణ ఇచ్చారు. ఈ విశ్లేషణ ప్రకారం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్తో అమెరికా ఒక ఒప్పందం డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్కు అనుగుణంగానే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు పాకిస్తాన్లు అమెరికాకు ఈ మొత్తం ఆపరేషన్లో సహకరించారు. ఎందుకంటే అల్-జవహరి అక్కడ ఉన్నాడన్న సంగతి తాలిబాన్లకు తెలియకుండా సాధ్యం కాదు. ఎందుకంటే తాలిబాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వంలో హోంమంత్రి అయినటువంటి సిరాజుద్దీన్ హకానీకి అల్-ఖైదాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దాడి జరిగిన తర్వాత అల్-జవహరి అంతమైండు అన్న సమాచారం వచ్చిన వెంటనే తాలిబాన్ ప్రభుత్వం సిరాజుద్దీన్ హకానీ ఈ అల్-జవహరి పరివారాన్ని అక్కడి నుంచి మరో సురక్షిత ప్రాంతానికి తరలించారు. సో ఇదంతా చాలా కోఆర్డినేటెడ్ ఆపరేషన్, అంటే అమెరికన్ డ్రోన్ అటాక్, అల్-జవహరిని అంతం చేయడం, అది జరిగిన వెంటనే ఆయన కుటుంబాన్ని పరివారాన్ని వేరే ప్రాంతానికి తాలిబాన్లు తరలించారు. సో అంతే, తాలిబాన్లకు తెలిసే అల్-జవహర్ ఎక్కడున్నాడు, తాలిబాన్లకు తెలిసే ఈ దాడి జరిగింది, తాలిబాన్ల సహకారంతోనే ఈ దాడి అమెరికా జరిపి ఉండవచ్చు, ఈ దాడి జరిగిన సంగతి తాలిబాన్లకు తెలుసు కనుకనే వెంటనే ఆ కుటుంబాన్ని అక్కడి నుంచి తరలించారు. మరి తాలిబాన్లు పైకి ప్రకటనలు అయితే తాలిబాన్ తీవ్రంగా ఖండించింది ఈ చర్యను, దోహా ఒప్పందానికి ఉల్లంఘన అని పేర్కొంది. అమెరికా తాలిబాన్ను ఖండించింది, మీరు ఈ తాలిబాన్లు ఈ అల్-ఖైదా నాయకునికి ఆశ్రయం ఇచ్చారు, ఇది దోహా ఒప్పంద ఉల్లంఘన అని అమెరికా వాళ్ళు అన్నారు. కానీ బ్యాక్గ్రౌండ్లో అమెరికా తాలిబాన్ల మధ్య అండర్స్టాండింగ్తో జరిగింది అనేది అనుమానం. ఎందుకు మరి ఆఫ్ఘనిస్తాన్ ఈ పనిచేసిందంటే ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన అంటే తాలిబాన్ల అధికారంలోకి రాకముందు అమెరికా సహకారంతో ఉన్నటువంటి ఆఫ్ఘన్ ప్రభుత్వం ఉన్న సమయంలో $700 కోట్ల అమెరికన్ ఫెడరల్ రిజర్వ్లో ఉన్నాయి. అంటే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్లో $7 బిలియన్ 700 కోట్ల ఉన్నాయి. ఇందులో $350 కోట్ల అంటే 3.5 బిలియన్ను రిలీజ్ చేయండి అని ఆఫ్ఘనిస్తాన్ అమెరికాను కోరుతోంది. సో ఎందుకంటే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కరువు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పేదరికము, ఎకానమీ పూర్తిగా దెబ్బతినడము, తీవ్రవాద కార్యకలాపాలు జరిపినట్లు కాదు, ఒక రాజ్యాన్ని నిర్వహించడం అంటే. సో ఇప్పుడు ఆ తాలిబాన్ల పరిస్థితి ఏంటి, ఈ డబ్బు విదేశాల నుంచి ఎక్కడి నుంచి అవకాశం లేకుండా పోయింది, సహాయం చేయడము పెద్ద ఎత్తున సహాయం చేస్తే తప్ప ఆఫ్ఘన్ ఎకానమీ నిలబడదు, దీనికి ఎవడూ ముందుకు రావడం లేదు,
ఈ పరిస్థితుల్లో ఈ 3.5 బిలియన్ డాలర్స్ను రిలీజ్ చేయాలి అంటే దానికి అమెరికా అడిగిన పరిహారం అమెరికా అడిగింది ఏమో ఏమై ఉండవచ్చు అంటే అల్ జవహరిని అంతం చేసడానికి సహకరిస్తే ఈ 3.5 బిలియన్ డాలర్స్ రిలీజ్ కావచ్చు. ఆ మేరకు తాలిబాన్లు డబ్బు కొరకు తమ మిత్రుడైన అల్ఖైదా అధినేత అల్ జవహరిని అప్పగించుంటారు అమెరికాకు అన్నది అనుమానం. ఎందుకంటే జహంగై ఇలాంటి తీవ్రవాద మొక్కలు ఉపయోగించుకున్నంతకాలం ఉపయోగించుకుంటారు, తర్వాత వదిలేసుకుంటారు. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది అమెరికా కనుక ఈ 3.5 బిలియన్ డాలర్ రిలీజ్ చేస్తే ఈ అంచనా కరెక్ట్ అనేది మనకు ధృవీకరించబడుతుంది. ఎందుకంటే తాలిబాన్ల సహకారం లేకుండా ఈ దాడి అంత సులభంగా జరగదు. ఎందుకంటే తాలిబాన్లకు అక్కడున్న ఐసిస్కు ఐసిస్ ఈ ప్రాంత ఐసిస్ ఐసిస్కే అంటారు. సో తాలిబాన్కు ఐసిస్కు తీవ్ర ఘర్షణ జరుగుతుంది. అది అమెరికాకు తాలిబాన్లకు ఇద్దరికి కూడా ఐసిస్ ఉమ్మడి శత్రువు. కానీ అల్ఖైదా విషయంలో అలా కాదు. అల్ఖైదా నాయకత్వానికి తాలిబాన్లలో ఉన్నటువంటి హకానీ నెట్వర్క్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో అందువల్ల తాలిబాన్ల సహకారం లేకుండా ఇది జరిగే అవకాశమే లేదు. అందువల్ల ఈ 3.5 బిలియన్ డాలర్స్ 350 కోట్ల డాలర్ల డబ్బుల కొరకు తాలిబాన్లు సహకరించుంటారు అమెరికాతో ఈ ఆపరేషన్లో అని. ఎందుకంటే బైడెన్కు పొలిటికల్గా చాలా కీలకం ఇప్పుడు ఈ వీడిని ముట్టు అల్ జవహర్ని మట్టు పెట్టడం అనేది. మరి అలాగే ఈ దాడి జరగాలంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ అమెరికా వాడుకొని ఉండాలి. అంటే పాకిస్తాన్ గగనతలం ద్వారా ఇవి ఈ దాడికి ఉపయోగించి ఉండాలి. మరి పాకిస్తాన్ కూడా సహకరించి ఉండాలనేది అనుమానం. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అమెరికా డిప్యూటీ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడారు. సో ఈ మాటల సందర్భంగా ఒక అవగాహన కుదిరి ఉండవచ్చు అనేది అనుమానం. ఎందుకంటే ఈ డైలాగ్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అడిగింది ఏంటంటే అమెరికా డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ను ఐఎంఎఫ్ నుంచి ఒక 1.2 బిలియన్ డాలర్స్ ఫ్రెష్ రుణానికి సహకరించండి అని. సో 120 కోట్ల డాలర్లు. సో దానికి అమెరికా అంగీకరించి ఉండాలి. అంటే పాకిస్తాన్కు మరో విడత ఐఎంఎఫ్ నుంచి రుణం రావటానికి సహకరించడానికి అమెరికా అంగీకరిస్తే అల్ జవహరిని అంతం చేసే ఆపరేషన్కు అమెరికాకు పాకిస్తాన్ సహకరించి ఉంటుంది అనే అనుమానం. సో అందువల్ల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ డబ్బుల కొరకు అమెరికాతో కుదుర్చుకున్న డీల్లో భాగంగానే అల్ జవహర్ని అంతం చేయగలిగారని. కారణాలు ఏదైనా నేపథ్యం ఏదైనా డీల్ ఏమున్నా అల్ జవహరి అంతం కావడం ప్రపంచానికి ఉపశమనం ఇస్తుంది, భారతదేశానికి ఉపశమనం ఇస్తుంది. ఇక అమెరికాకు కూడా ఒక పెద్ద సోర్స్ ఆఫ్ థ్రెట్ పోయాడు. ఎందుకంటే అల్ జవహరి కెనియాలోను ఇతర ఆఫ్రికా దేశాల్లోనూ అమెరికా రాయబార కార్యాలయాలపై జరిగిన దాడిలో అమెరికా నావెల్ టార్గెట్స్ను అమెరికా నౌకాదళాన్ని టార్గెట్ చేస్తూ జరిగిన దాడుల్లోనూ అలాగే అమెరికాలో జరిగిన 9/11 దాడుల్లోనూ కూడా బిన్ లాడెన్తో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అల్ జవహరి. మన దేశానికి కూడా ప్రమాదం. ఎందుకంటే వీడు వచ్చాకనే భారతదేశంలో తాలిబాన్ విభాగాన్ని ఏర్పాటు చేశారు, కశ్మీర్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఏదో ఒక డీల్ మొత్తం మీదనైతే ఒక కరడుగట్టిన తీవ్రవాద అంతం కావడం ఆ మేరకు ప్రపంచానికి ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది.